వరంగల్ నగరంలో గత రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజాప్రతినిధులు జీడబ్ల్యూఎంసీ అధికారులు అప్రమత్తమయ్యారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో లోతట్టు ప్రాంతాలు నాలాలను ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ పరిశీలించారు. ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్న వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి ప్రదీప్ ఫేస్ టు ఫేస్. రోజులుగా ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తా ఉన్నాయి. ఈ వర్షాలతో చెరువులు నిండుకుండా మారుతున్నటువంటి పరిస్థితి, అటు గత కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతన్నలకు ఒక శుభసూచకంగా ఒక మంచి వార్తగా వాళ్ళు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి, సాగుకు ఎలాంటి డోకా లేదన్నటువంటి ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎటు ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే వర్షాల తీవ్రత పెరిగితే ఇక్కడ జరిగేటువంటి ఏదైతే నాలాలకు సంబంధించి కావచ్చు లేదా పాత బిల్డింగ్లకు సంబంధించి కావచ్చు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. క్షేత్రస్థాయిలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ దాసం వినయ్ భాస్కర్ పర్యటిస్తా ఉన్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడుతూ వినయ్ భాస్కర్, వినయ్ భాస్కర్ గారు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటా ఉన్నారు? గతంలో వర్షం వస్తే చాలా ఇబ్బందులు, చాలా కాలనీలు నీట మునిగేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏ రకమైన చర్యలు తీసుకుంటారు? అంటే గతంలో 2016 2017లో దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ నగరంలో భారీ వర్షాలు కురవడం జరిగింది. అప్పుడు మున్సిపల్ శాఖ మంత్రివారు కేటీ రామారావు గారు వెంటనే ఈ నగరానికి వచ్చి నష్టాన్ని మరి అంచనా వేసి తక్షణం రిలీఫ్ కింద 25 కోట్లు, ఆ తదుపరి 75 కోట్లు కూడా ఇచ్చి సుమారు 100 కోట్ల పైచెలకు మరి నిధులు కేటాయించి ఎక్కడికక్కడ నాలాలకు రిటైనింగ్ వాల్స్తో పాటు మరి నాలాలకు గేట్స్ ఏర్పాటు చేసి వాల్స్ ఏర్పాటు చేసి మరి నాలాలలో ప్రవేశిస్తున్న నీరు మరి ఇళ్లలో రాకుండా మరి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగింది. వర్షాకాలం రాకముందే మరి ఎండాకాలంలోనే మా మున్సిపల్ సిబ్బంది అంతా కూడా ఎక్కడనైతే వాటర్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. ఏదేమైనప్పటికీ కూడా 2-3 రోజుల నుంచి కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా మరి మేము అధికారులము మున్సిపల్ కార్పొరేషన్తో పాటు రెవెన్యూ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అధికారులతోనే కూడా సమీక్షించుకొని లోతట్టు ప్రాంతాలు కానీ ప్రమాదాల్లో మరి ఉన్నటువంటి స్పాట్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి ఆ నీళ్ళన్నీ కూడా నాలాల్లో ప్రవహిస్తున్న నీళ్లు ఎక్కడ కూడా బ్లాక్ కాకుండా అన్నీ కూడా క్లియర్ చేయడం జరిగింది. మరి ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పి ఒక టోల్ ఫ్రీ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. 24x7 ఈ నెంబర్ పనిచేస్తుంది. దయచేసి ప్రజలందరూ కూడా మీ ప్రాంతాలలో ఇక్కడ ప్రమాదం అనిపించినా మీరు దయచేసి చేయండి. 1800425 1980 1800425 1980. అదేవిధంగా వాట్సాప్ కాల్ కూడా ఉంది, 7997100300. ఇదే కాకుండా ప్రజలకు అందుబాటులో ఉండేదానికి మరి ఎక్కడైనా ప్రమాదం పొంచున్నా కూడా తక్షణమే వారికి రిలీఫ్ కోసము 2-3 బోట్స్ డిఆర్ఎఫ్ టీమ్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఎక్కడ కూడా ప్రజలు ఇబ్బంది కాకుండా అన్ని చర్యలు చేపట్టడం జరిగింది. నేను నాతో పాటు కార్పొరేటర్స్ అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ కూడా మున్సిపల్ అధికారులు అందరం కూడా మరి క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ ప్రజలను అప్రమత్తం చేస్తారు. ముఖ్యంగా ఓల్డ్ బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయి వాటిని ఏమైనా ఫైండ్ అవుట్ చేశారా? సంబంధించి ఏం చెప్తారు అటువంటి వారికి? ఏం చెప్తారు ఓల్డ్ బిల్డింగ్స్ సంబంధించి వారిని ఏమైనా ఫైండ్ అవుట్ చేశారు? ఇప్పటికే నగరంలో ఉన్నటువంటి కొన్ని పాత బిల్డింగ్స్ అన్నీ కూడా ఐడెంటిఫై చేసి మరి స్వచ్ఛందంగా అవి తొలగించే విధంగా కార్పొరేషన్ అధికారుల సహకారంతో అవి తొలగించడం జరిగింది. ఇంకా కొంతమంది అది సెంటిమెంట్ అనో మేము అక్కడ ఉంటామనో కొంచెం ఇబ్బంది అవుతుంది. దయచేసి వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం, ప్రాణ నష్టం జరిగితే చాలా ఇబ్బందికరం, కాబట్టి ఆస్తి నష్టం కన్నా ప్రాణ నష్టం ఘోరం. కాబట్టి ఇటువంటి ప్రాణ నష్టం జరగకుండా మరియు ఏవైతే ప్రమాదంగా ఉన్నటువంటి బిల్డింగ్స్ ఉన్నాయో ఇప్పటికే మున్సిపల్ అధికారులు ఐడెంటిఫై చేసిన దయచేసి సహకరించవలసిందిగా ప్రజలను కోరుతున్నారు. మొత్తానికైతే ఏదైతే ఈ గతంలో ఏదైతే ఎక్కడ నీటి మునిగిన ప్రాంతాలున్నాయి వాటిని గుర్తించి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంది, వాటిని క్లియర్ చేశామని కూడా చెప్తా ఉన్నారు. ఓల్డ్ బిల్డింగ్స్ సంబంధించి కూడా వాటిని ఫైండ్అవుట్ చేశాం, ప్రజలు కూడా సహకరించాలని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితి. వర్షాల తీవ్రత సంబంధించి ఒక టోల్ ఫ్రీ నెంబర్ గ్రేటర్ వరంగల్ సంబంధించినటువంటి టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఏర్పాటు చేశామని ప్రభుత్వ చీఫ్ దాసవినయ్ భాస్కర్ చెప్తాను. కెమెరామెన్ సంజయ్తో ప్రదీప్ టీ న్యూస్ వరంగల్.